కుటుంబం మొత్తం కూర్చొని హాయిగా ఆహ్లాదంగా కాలక్షేపం చేస్తూ చూసే విధంగా సినిమాలు తీస్తుంటారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన నుండి త్వరలో రాబోయే సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాపై ఇప్పటికే బోల్డ్ అంతా హైప్ పెరిగింది. అక్కినేని నాగ చైతన్య అలాగే ఫిదా ఫేమ్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. ఈ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సెట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలంటే సినిమా వాళ్ళు వెనకడిగేస్తున్నారు. కానీ షూటింగ్ని తిరిగి ప్రారంభించడానికి ఈ లవ్ స్టోరీ యూనిట్ మాత్రం అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్కి ఆటంకం కలగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. లవ్ స్టోరీ మూవీ షూటింగ్ షెడ్యూల్ ముగిసే వరకు తాము ఇంటికి వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీలోనే ఉండి షూటింగ్ పూర్తి చేసుకుంటామని యూనిట్ వర్గాలు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే సినిమా నటీనటులకు సిబ్బందికి ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ ముగిసే వరకు నిర్మాతలే రామోజీ ఫిలిం సిటీలో వసతి ఏర్పాట్లు చేయబోతున్నారట. కేవలం 15 మంది సిబ్బందిని మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి అనుమతించనున్నారని టాక్ వినిపిస్తుంది. చాలామంది ఇప్పుడు శేఖర్ కమ్ముల ఐడియా కొత్తగా సూపర్బ్గా ఉంది, అలా అయితే ఎవరికి ఎలాంటి హాని జరగకుండా షూటింగ్ హాయిగా జరిగిపోతుంది అంటున్నారు. ఇలా ప్లాన్ చేసుకుంటే కాస్త బడ్జెట్ పెరిగినా కూడా సినిమా కూడా చకచకా పూర్తవుతుంది అంటున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా వాళ్ళకి కరోనా సోకడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసమే ఈ తగిన జాగ్రత్తలతో షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు లవ్ స్టోరీ టీమ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.